వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ మలయప్ప స్వామి వారికి దివ్య ప్రబంధ పారాయణంతో నీరాజనాలు. తిరుమలలో సంప్రదాయ రీతిలో కొనసాగుతున్న ధనుర్మాస అధ్యయనోత్సవాలు. ఈ నెల 28 నుంచి తిరుపతి కపిల తీర్థంలో తెప్పోత్సవాలు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో టీటీడీ చక్కటి ఏర్పాట్లు. ఏకకాలంలో రెండు గ్రామాల్లో కొలువుదేరిన శ్రీరామచంద్రుడు. నల్గొండ జిల్లా చందుపట్ల బండపాలెంలో పూజలు అందుకుంటున్న జానకీనాథుడు. ప్రత్యేక కథనం. తిరుప్పావై పాసురాలు, హరి సంకీర్తనలతో మారుమోగుతున్న ఆలయాలు, ధనుర్మాస పూజల్లో తరిస్తున్న ఆబాల గోపాలం. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్ద జయంగారు, చిన్న జయంగారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, తిరుమంగై ఆళ్వార్లు విరచించిన పెరియ తిరుముడి దివ్య ప్రబంధంలోని తెళ్లియర్ దేవర్కుం అనే ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణలు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జయంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా ఉన్న ఒక గోపాలుని చెల్లెలిని ఈ పాశురంలో గోదాదేవి మేలుకొలుపుతున్నారు. సకల గుణాభిరాముడైన శ్రీరాముని వైభవాన్ని ఈ పాశురంలో అద్భుతంగా కొనియాడుతున్నారు ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం టీటీడీ జేఈఓ పోలార్ భాస్కర్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాప్ ద్వారా ప్రముఖులు, టీటీడీ ఉద్యోగులు, సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే ఉత్తర ద్వార దర్శనం క్యూలైన్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2015 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ వైకుంఠం ద్వారా దర్శనమైన తర్వాత భక్తులు నడుచుకుంటూ వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజున లక్షలాది మంది భక్తులు తిరుమలకి వచ్చి ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలని ఆసక్తితో ఉంటారు. అందువల్ల అందరికీ అక్కడ తిరుమలలో దర్శనం చేసుకోవడం కష్టం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, అట్లాగే అక్కడ అవకాశం లభించినటువంటి భక్తులకి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేషంలో భక్తకోటికి అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి మిథిల ప్రాంగణానికి శ్రీ సీతారామ లక్ష్మణులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచెపు చేశారు. అక్కడ రామచంద్రుడిని బలరామ అవతారంలో కొలువు తెచ్చి షోడశోపచారాలు జరిపారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భద్రాద్రి రామయ్య ఉత్సవ వైభవాన్ని తిలకించి పునీతులయ్యారు. కడప నగరంలోని జూన్ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం వేడుకగా జరిగింది. ధనుర్మాసం పూజలను పురస్కరించుకుని రామభక్తునికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేక అనంతరం సుమనోహరంగా పవనసుతుణ్ణి అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక చిన్న చౌక్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలోని ఉపాలయంలో కొలువుదేరిన సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. శైవాగమ సంప్రదాయ రీతులు కార్తికేయుడికి అభిషేకం పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయనగరం అయ్యన్నపేటలోని శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు లక్ష తులసి దళార్చన వైభవంగా జరిగింది. భక్తులు సామూహికంగా గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తులసి దళార్చనలో పాల్గొని తరించారు. అలాగే పోలీస్ క్వార్టర్స్ సమీపంలోని శ్రీదేవి దండు మారమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారికి వడ నివేదన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు ముందుగా పైడితల్లికి టెంకాయ మొక్కలు చెల్లించుకుని పూజాధికారులు నిర్వహించారు. ఆపై కనకాంబరాలు, మల్లెలతో శోభాయమానంగా వేంచేసిన పైడితల్లి దీవెనలు అందుకుని పునీతులయ్యారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక తెప్పోత్సవాలకు ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కపిలేశ్వర స్వామి తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 28న ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. చుట్టూ రకరకాల అరుదైన వృక్ష జాతులు ఆహ్లాదాన్ని అందించే ప్రకృతి సోయగం వెరసి తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శివకేశవుల పుణ్యధామంగా సకల దేవతా నిలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం శేషాచల పర్వత పాదపీఠంలో నెలవైన కపిలతీర్థం భక్తులకు వరాల మోసగే దివ్య మందిరంగా కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు, అర్చనాది ఆరాధనలతో కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభను ఆవిష్కరిస్తుంటుంది. జాలువారే జలపాత సోయగాలతో నిత్యం భక్తుల సందడితో కనువిందు చేస్తుంటుంది.
ఆళ్వార్ తీర్థం, చక్రతీర్థంగా పేరొందిన కపిల తీర్థం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. శేషాచల పర్వత సానువుల్లోని అనేకానేక పుణ్యతీర్థాల నుంచి జానువారే పవిత్ర జలధారల్లో పుణ్య స్నానం ఆచరించడం భక్తులకు ఓ అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిల తీర్థంలో తీర్థ విధులు నిర్వహించుకుని ఆపై శ్రీనివాసుని దర్శించుకోవాలని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఈ పుణ్య ప్రదేశంలో బ్రహ్మదేవుడు గోవుగా, శ్రీ మహావిష్ణువు గోపాలుడిగా స్వామివారిని సేవించారని ఐతిహ్యం. కపిల మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి పరమేశ్వరుడు కపిలేశ్వరుడి నామధ్యేయంతో అభయ ప్రదానం చేస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా వార్షిక తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో 28న శ్రీ వినాయక స్వామి వారు, 29న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, 30న శ్రీ సోమస్కంధమూర్తి, 31న కామాక్షి అమ్మవారు, జనవరి 1వ తేదీన చండికేశ్వర స్వామి, చంద్రశేఖర స్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు తెప్పోత్సవాల్లో పాల్గొని కపిలేశ్వరుని కటాక్షానికి పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయం అనునిత్యం గోవిందుడి నామస్మరణలతో అత్యధిక సంఖ్యలో విచ్చేసే భక్త కోటితో ఆధ్యాత్మిక సౌరభావన వెదజల్లే మహాపుణ్యక్షేత్రం. ఆ స్వామి దర్శనం సర్వ శుభదాయకమని భక్తుల విశ్వాసం. అందుకే దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తిరుమలేశ్వరి దర్శనానికి బారులు తీరుతారు. అలా విచ్చేసే వారిలో పాదయాత్రగా చేసుకునే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ధనుర్మాసంలో స్వామి దర్శనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి బృందాలుగా తిరుమలకు చేరుకుంటున్న భక్త బృందాల విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి నిత్యం ఎందరో భక్తులు వేలాదిగా తిరుమలకు చేరుకుంటారు. అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడి క్షణకాల దర్శనం కోసం గంటల తలపడి క్యూలైన్లలో వేచి చూస్తారు. ఆనంద నిలయంలో అమృతమూర్తిగా కొలువుదీరిన శ్రీవెంకటేశ్వరుడి దివ్య నగుమోమును ఒక్కసారి తిలకించగానే అప్పటిదాకా తాము పడ్డ కష్టాన్నంతా మరిచిపోయి భక్తి తన్మయత్వంలో ఓలవాడుతారు. తిరిగి తిరిగి ఆ స్వామి ముగ్ధ మనోహర రూపాన్ని వీక్షిస్తూ ఆనంద పరవశంతో తమ స్వగృహాలకు చేరుకుంటారు. ఇలా తిరుమలకు వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది భక్తులు కాలినడకన పాదయాత్రగా 7 కొండలు ఎక్కి శ్రీనివాసుడిని సేవించడానికి ఆసక్తి చూపుతారు. ఎందరో చక్రవర్తులు, రాజులు పూర్వకాలం నుంచి పాదయాత్రగా తిరుమలేశుడిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ధనుర్మాసం సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు పాదయాత్రగా తిరుమలకు తరలి వస్తున్నారు. వీరు దగ్గరదారైన బెంగళూరు, చింతామణి, శ్రీనివాసపురం, రామసముద్రం, పుంగనూరు, సోమల, కల్లూరు, కొమురెడ్డిగారిపల్లి, నారావారిపల్లి, భీమవరం అటవీ ప్రాంతం మీదుగా శ్రీనివాస మంగాపురం చేరుకుని అక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గం గుండా కొండకు చేరుకుంటున్నారు. వీరంతా వారి వారి లగేజీని, ఇతర వంట సామాగ్రిని ప్రత్యేక వాహనాలలో తీసుకుని దారి పొడవునా వీలైన ప్రదేశంలో వంట చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఎల్లవేళలా గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా వసుదైవ కుటుంబం నిత్యోక్తిని నిరంతర జీవన విధానంలో మేళవించుకుంటూ అంతా కలిసికట్టుగా పిల్లాపాటలతో తిరుమలేశుడి చెంతకు చేరుకోవడం తమకు తమ పెద్దలు సూచించిన చక్కటి భక్తి మార్గమని పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. పాదయాత్ర 28వ సంవత్సరం నుంచి సురు చేస్తాము. పాదయాత్ర భక్త మండలి సుమారు 200 మంది వస్తూ ఉండరు, ఎడగడవి వస్తూ ఉండరు, బాగా నడుస్తూ ఉంది మాది. నా పేరు మణి, మాది పుంగనూరు. నేను 2001 సంవత్సరం నుంచి ఈ గోవిందమాల ధరించుకొని ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి ఇలా బయలుదేరి వస్తున్నాము. మా ఊరు నుంచి దాదాపు 60 మంది వస్తున్నాము పాదయాత్రలో.
ఈ రోడ్డు సరిలేకపోయినా కూడా ఆ రోడ్లో మేము నడుచుకోవచ్చినా కూడా ఆ గోవింద మాల వేసుకుని మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ స్వామి చూసుకుంటున్నాడు మమ్మల్ని. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లాలోని చందుపట్ల బండపాలెం గ్రామాలు శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పావనమైన పుణ్య ప్రదేశాలు. మునుల కోరిక మేరకు శ్రీరామచంద్రమూర్తి రెండు గ్రామాల్లో కొలువై కటాక్షిస్తున్నట్టు ప్రతీతి. వందల ఏళ్ల కాలం నాటి ఇక్కడి శ్రీ సీతారామాలయం విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు సర్వ జగత్తుకు ఆదర్శప్రాయుడై విలసిల్లుతున్న మానవోత్తముడు దశరథ నందనుడు కోదండరాముడు పరంధాముడు జగదభిరాముడు ఇలా ఏ నామంతో పిలిచినా తక్షణం కరుణామృత ధారలను భక్తులపై కురిపించి చల్లని తండ్రి రామయ్య. అందుకే ఓ రామ నీ నామమెంతో రుచిరా అని మనసారా స్మరించి సేవించి పరంధాముని ప్రసన్నం చేసుకున్నాడు గోపన్న. ఆశ్రిత భక్తవత్సలుడై పుణ్యభూమి భారతావనిలో ఎన్నో పుణ్య ప్రదేశాల్లో రామయ్య తండ్రి కొలువుదీరి భక్తకోటికి మెండైన ఆశీస్సులు అందిస్తున్నాడు. అలా శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పావనమైన రెండు గ్రామాలు నిత్యం రామనామస్మరణతో విలసిల్లుతున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల, కేతేపల్లి మండలంలోని బండపాలెం ఓ ముని అభిష్టం మేరకు ఈ రెండు గ్రామాల్లో ఏకకాలంలో శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరి అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయాలకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భద్రుడు సారంగుడు అనే మునులు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశారట. ప్రసన్నుడైన పరంధాముడు మునుల కోరిక మేరకు ఈ రెండు గ్రామాల్లో వెలసాడని ప్రతీతి. పూర్వం బండపాలెం ప్రాంతం అభయారణ్యంలో కొండగుట్టల నడుమ చెట్లు చేమలతో నిండిపోయి ఉండటంతో వెలమదొరలు చందుపట్ల గ్రామంలో ఆలయాన్ని నిర్మించారట. నాటి నుంచి ఏడాది పొడవునా శ్రీరామచంద్రమూర్తి చందుపట్ల గ్రామంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. అయితే ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలలో మాత్రం బండపాలెంలో స్వామివారికి ప్రత్యేక సేవలను వైభవంగా నిర్వహిస్తుండటం విశేషం. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారులు, భక్తుల కోలాటాల ప్రదర్శనల నడుమ సీతారాములను ఊరేగింపుగా బండపాలెంకు తీసుకువచ్చే ఘట్టం ఘనంగా సాగుతుంది. బండపాలెంలో శ్రీరామనవమి పర్వదినాన సీతారాములకు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తులను తిరిగి ఊరేగింపుగా చందుపట్ల గ్రామానికి తీసుకురావడం ప్రతి ఏటా జరుగుతున్న సత్సంప్రదాయం. ఇక బండపాలెంలో బండరాళ్ల మధ్యన ఉన్న ఈ పుష్కరిణి శ్రీరాముడు పాదం మోపగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పుష్కరిణిలో వేసవిలో సైతం నీరు పుష్కలంగా ఉంటుంది. అయితే శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో మాత్రం 1200 మీటర్ల లోతు ఉన్న ఈ పుష్కరిణిలో నీటి మట్టం పెరగడం జగదభిరాముని మహిమగా ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కోనేటిలోని నీటిని సేవిస్తే అనారోగ్యం బారి నుంచి విముక్తి కలుగుతుందట. ఇక ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను చందుపట్ల బండపాలెం గ్రామ ప్రజలు సంబరంగా జరుపుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవానికి స్థానికులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి
అశేషంగా భక్తులు తరలివచ్చి రామయ్య కృపకు పాత్రులవుతారు. నల్గొండ జిల్లాలో రెండు గ్రామాల ప్రజల ఇలవేల్పుగా వెలువందుతున్న రామయ్య తండ్రి అనుగ్రహం సర్వ పాపహరణం. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారిని నిమ్మకాయ మాలలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇదే ఆలయంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తులు మనసారా సేవించి తరించారు. అర్చకులు స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా మయూర వాహన సేవను నిర్వహించారు. ఇక ఎల్లం బజార్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గోదాదేవికి ధనుర్మాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు అమ్మవారి సన్నిధిలో శ్రద్దగా పాసురాలను పఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే శ్రీ హనుమాన్ మందిరంలో రామభక్తునికి సింధూర అర్చనలు విశేషంగా జరిగాయి. భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రాణమెల్లి రామబంటు ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. ధనుర్మాస పూజల్లో భాగంగా అర్చకులు పవన సూతుల్ని పలు రకాల పుష్పమాలలు, వడమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత పవనసుత ఆలయంలో ఆంజనేయ స్తుతునికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని సింధూరంతో అలంకరించి సామూహికంగా ఆకుపూజలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆరాధించి పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని చతుర్ద్వార శివాలయంలో లోక కళ్యాణార్థం సప్తఋషి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా పరమేశ్వరునికి ఋత్విక్కులు చతుర్వేద పారాయణంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం కర్పూర నిరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు సికింద్రాబాద్ లోని స్కందగిరి శ్రీ హనుమాన్ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పీఠంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను వేంచేపు చేసి సంప్రదాయ రీతిలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు హరోంహర నామస్మరణాలు చేస్తూ కార్తికేయుడి అభిషేక సేవను వీక్షించి పరవశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టకు సమీపంలోని సురేంద్రపురిలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. స్వామివారి నిలువెత్తు దివ్యమంగళమూర్తికి అర్చకులు విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు హరోంహర నామస్మరణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసిన అర్చకులు అనంతరం సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చి కర్పూర హారతులు సమర్పించారు. ధనుర్మాస శోభతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నాయి. శ్రీహరికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో భక్తులు ఆండల అమ్మవారి తిరుప్పావై పాసురాలను భక్తి ప్రపత్తులతో ఆలపించి పునీతులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. సింహాచలం అప్పన్న సన్నిధి ధనుర్మాస అధ్యయనోత్సవాలతో కాంతులినుతోంది. ఇందులో భాగంగా జరుగుతున్న పగల్పట్టు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయంలోని బేడా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహలక్ష్మి నృసింహుణ్ణి విశేష అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా దివ్య ప్రబంధ పారాయణం చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తిరువీధి విహారం కనుల పండుగగా సాగింది. ఇక విశాఖపట్నం పెందుర్తి శ్రీరామాలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని శ్రీ వెంకటేశ్వరుడి గోదాదేవి చిత్రపటాలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఉత్సాహంగా నగర సంకీర్తనోత్సవాన్ని జరిపారు. అదేవిధంగా ఎంవీపీ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని పుష్ప శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దివ్యధామంలో ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల సన్నిధులు భక్తులు పాశుర నివేదనం నిర్వహించారు. అనంతరం సామూహికంగా కుంకుమార్చనలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా హోమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ కు సమీపంలోని వనపర్తి జిల్లా పెద్దేరు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా
స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి పండ్లరసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అభిషేకానంతరం నాగవల్లి దళాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపల్లి గ్రామంలోని రామాలయంలో మత్స్యకారులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస సందర్భంగా స్వామివారి చిత్రపటాలతో సంకీర్తనలు భజనలు శ్రీరామనామ పారాయణం చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని పెంటపాడులో శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని పరవశులయ్యారు. చక్కటి ఉత్సవ వేదికపై ఆభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చిన అర్చకులు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ క్రతువులను నిర్వహించారు. అలాగే జిల్లాలోని ఏలూరు మండలం శనివారపేటలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారికి పూజలు చేసి తిరుప్పావై పాశురాలు నివేదించారు. తర్వాత ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి కుంకుమ పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన శ్రీవిద్య ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇక అమెరికా సంయుక్త రాష్ట్రం కాలిఫోర్నియాలోని దత్తపీఠంలో సామూహిక భగవద్గీత పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పలువురు భారతీయ సంతతికి చెందిన చిన్నారులు ఎంతో శ్రావ్యంగా భగవద్గీతను పారాయణం చేశారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం గదుల ఖాళీలు వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.